73వ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్థానిక సత్తెనపల్లి రోడ్లోని గాంధీ విగ్రహానికి పాలాభిషేకం చేసి అనంతరం ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి మాట్లాడారు. అన్ని రంగాలలో అభివృద్ధి చెందిన ప్రాంతం మన పల్నాడు ప్రాంతమని ఎందరో మహానుభావులు పోరాట ప్రతిఫలమే ఈరోజు మనం అనుభవిస్తున్న స్వాతంత్రమని అన్నారు. ఎందరో మహానుభావులు ఎంతో శ్రమించి రాజ్యాంగాన్ని రూపొందించారని ప్రస్తుతం వారి ఆశయాలకు అనుగుణంగా మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరిపాలన సాగిస్తున్నారని తెలిపారు. ఆగస్టు 15 భారతదేశానికి స్వాతంత్రం తీసుకొచ్చిన రోజు ఎంతోమంది మహానుభావులు తమ ప్రాణాలను త్యాగం చేసి మహాత్మా గాంధీ గారి ఆధ్వర్యంలో జవహర్లాల్ నెహ్రూ గారు, అంబేద్కర్ గారు, మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ గారు ఇలాంటి వాళ్ళందరూ ఎంతోమంది పెద్దలు తమ ప్రాణాలని జీవితాలని త్యాగం చేసి స్వతంత్రం తీసుకొచ్చిన తర్వాత మన దేశాన్ని మనం ఎలా పరిపాలించుకోవాలనే నేపథ్యంలో ప్రపంచ మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని పిలిపించి ఆయన చేత రాజ్యాంగాన్ని రచించాలని చెప్పి ఆ రోజు నిర్ణయం తీసుకోవాలి. దాదాపు 1950 జనవరి 26న ఈ యొక్క భారత రాజ్యాంగాన్ని మన పార్లమెంట్లో ఆమోదించుకొని భారతదేశాన్ని ఒక రిపబ్లిక్ దేశంగా ఆ రోజు మరి అందరూ కూడా ప్రకటించుకోవడం జరిగింది. ప్రపంచం అంతా కూడా ఉద్దేశించారు. మరి ఈరోజు భారతదేశం యొక్క 73వ గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా పెద్దలు మహానుభావులు రాజ్యాంగాన్ని రచించిన వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి ఘనమైన నివాళులు అర్పిస్తూ ఈరోజు అందరం కూడా మరి గణతంత్ర వేడుకల్ని ప్రజలందరూ బ్రహ్మాండంగా జరుపుకోవాలి, ముఖ్యంగా కోవిడ్ నిబంధనలు కూడా మనం పరిగణలోకి తీసుకొని జరుపుకోవాలని చెప్పి అందరికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. అలానే ఈరోజు మరొక గొప్ప విషయం, ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆయన ఇచ్చిన ఎన్నికల హామీల్లో ప్రతి పార్లమెంటు నియోజకవర్గాన్ని కూడా జిల్లాగా ప్రకటించడం, ఈరోజు 26 జిల్లాలని ఈరోజు ప్రకటించే కార్యక్రమం చేయడం చాలా సంతోషం. ఇందులో భాగంగా నరసింహపేట పార్లమెంటు నియోజకవర్గానికి సంబంధించి పల్నాడు జిల్లాగా నామకరణం చేయడం, నరసింహపేటని హెడ్ క్వార్టర్స్గా ఈరోజు ప్రకటించే కార్యక్రమం చేయడం, నోటిఫికేషన్ ఇచ్చే కార్యక్రమం చేయడం చాలా సంతోషకరమైన విషయం. ఈరోజు నరసింహపేట ప్రాంత ప్రజలు, పల్నాడు ప్రాంత ప్రజలందరూ కూడా హర్షిస్తున్నారు. ఎందుకంటే నరసింహపేట అన్ని నియోజకవర్గాలకు కూడా ఈరోజు మరి మధ్యలో ఉండటం కారణం, అలానే వైద్యపరంగా విద్యపరంగా బ్రహ్మాండమైన అభివృద్ధి సాధించడం, గతంలో పల్నాడు ప్రాంతాన్ని అంతా కూడా విద్య కోసం నరసరావుపేట వచ్చే కార్యక్రమం, పల్నాడు ప్రాంతం కాదు ప్రకాశం జిల్లా ప్రాంతం, అలానే నంద్యాల వరకు కూడా నరసరావుపేటకు వచ్చి ఇక్కడ విద్యను అభ్యసించే కార్యక్రమం చేయటం, అలానే హెల్త్ పరంగా కూడా ఇక్కడ మరి దాదాపు 100 హాస్పిటల్స్ ఈరోజు ఇక్కడ చుట్టూ పరిసర ప్రాంతాల్లో ఆధునీకరణ వైద్యం ఈరోజు మరి పేదలకు అందించే కార్యక్రమం చేసే కార్యక్రమం, అలానే నరసరావుపేట డివిజనల్ హెడ్ క్వార్టర్స్గా రెవెన్యూ డివిజనల్ హెడ్ క్వార్టర్స్గా దాదాపు 100 సంవత్సరాలు చరిత్ర గల నరసరావుపేట